ఇదొచ్చేసి ఓంకార సిద్ధేశ్వరుడు యొక్క తేరు, పాతరథం. పూర్వం పాండవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి స్వర్ణరథం సమర్పించినారంట ఇక్కడ స్వామివారికి. చెప్తారనమాట ఇప్పటికీ కూడా ఆ రథము ఇక్కడ పర్వతం ఉంది, ఒక కొండ, ఆ కొండ లోపల ఉంది అని చెప్పి. బట్ మనం ఎవరం కూడా పోయి చూడలేము. ఇదైతే సిద్ధేశ్వరుడు రథము, అద్భుతంగా ఉంది. నేను కూడా ఇది ఫస్ట్ టైం చూడడం దీన్ని. శివరాత్రి అప్పుడు తప్పితే మిగతా సందర్భాల్లో వచ్చేకు ఉండేది కాదనమాట. ఏదో భగవంతుడు ఈరోజు మనకి ఇట్లా అవకాశం ఇచ్చినాడు, ఈ రథాన్ని దర్శించుకొని దీన్ని కూడా సేవించుకునే అవకాశం ఇచ్చినాడు అనమాట పరమేశ్వరుడు. అద్భుతమైన శిల్పాలు మొత్తం రథం చుట్టూ, అందరు దేవతలు, దిక్పాలకులు, గణపతి, మిథున శిల్పాలు కూడా ఉన్నాయి రథం మీద. అవన్నీ ఎందుకు ఉంటాయంటే అన్నీ ఆకర్షణలు జయిస్తేనే భగవంతుని మనం పొందగలము అని చెప్పడానికి ఉంటాయన్నమాట మిథున శిల్పాలు కూడా. లేదా దాంపత్యం కూడా పవిత్రమైంది అని చెప్పడానికి, మన హిందూ ధర్మంలో ఏది అపవిత్రమైంది కాదు అని చెప్పడానికి ఉంటాయి మిథున శిల్పాలు కూడా. అద్భుతంగా ఉంది కదా రథము. రాతి రథం, చక్రరథం, రాతి చక్రాలు. శివరాత్రి తర్వాత రోజు కాకుండా తర్వాత రోజు రథోత్సవం జరుగుతుంది ఇక్కడ. ఎక్కడెక్కడి నుంచో అప్పుడు జనాలు వచ్చి సేవ చేస్తారు. కానీ ఇది సంక్రాంతి రోజు మనకు భగవంతుడు ఇప్పుడు అడ్వాన్స్గా అవకాశం ఇచ్చినాడు అనమాట ఈ రథాన్ని దర్శించుకొని సేవించుకునేందుకు. ఇదిగో హనుమంతుల వారు, నందీశ్వరుల వారు కూడా ఉన్నారు ఇక్కడ. దక్ష ప్రజాపతి, వీరభద్రుడు, అక్కడ నైరుతి దిక్పాలకుడు ఏమైనా మనిషి మీద కూర్చుంటున్నాడు. ఈ రథానికి దేవతలు అనమాట, బలిదేవతలు రథానికి. అంతా కూడా అద్భుతమైన రథము. రండి ఓంకార క్షేత్రాన్ని దర్శించుకొని స్వామి అనుగ్రహానికి పాత్రలు కండి. ఇది రాముల వారు ఇక్కడ. రాముల వారు పరమేశ్వరుడు రామ మంత్రం ధ్యానిస్తూ ఉంటారు కదా ఇప్పుడు, ఇక్కడ రాముల వారు సన్నిధి చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి గోపాలకృష్ణమూర్తి. ఇది మొత్తానికైతే ఓంకారేశ్వరుడు తేరు. ప్లేస్ తక్కువ ఉండడం వల్ల నేను దగ్గరికి పోయి చూపించాల్సి వస్తూ ఉంది. ఎట్టొచ్చి మనకు స్వామి యొక్క రథాన్ని దర్శించుకునేటువంటి అవకాశం కలిగింది. అందరికీ కూడా స్వామి అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ స్వస్తి.